మన తెలివితేటల్ని చాతుర్యాన్ని అవసరమైన చోట ఉపయోగించాలి. అదే తెలివైన వాళ్లకి అందం. ఇక్కడ ఈ కోతి తన తెలివితేటలతో ఎలా తన వాళ్లందరినీ కాపాడగలిగిందో చూద్దాం. భూతాన్ని మోసగించిన కోతి. ఒక అడవిలో కోతి మూక ఒకటి నివసిస్తుంది. మూకని నాయకుడు ముందుకు నడిపించాడు. ఒకరోజు నాయకుడు మూకని పిలిచి ఒక ఆజ్ఞ విధించాడు. అందరూ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి, చాలా తీయనిది కానీ విషమున్న పళ్ళు గల చెట్టు. రెండవది, ఇక్కడున్న కొలనులలో ఒకదాన్ని భూతం తన సొంతం చేసుకుంది. మీరు తినడానికి తాగడానికి ముందు నా సలహా తీసుకోండి. ఒకరోజు అడవిలో ఆడుకుంటున్న చిన్న కోతిపిల్ల తన తల్లి దగ్గరికెళ్ళి, అమ్మా దాహం వేస్తోంది, నీళ్లు కావాలి. అదిగో ఒక కొలను కనిపిస్తోంది, పద వెళ్ళి తాగుదాం. ఆగండి, నాయకుణ్ణి అడుగుదాం. ఏంటి నా పేరు వినిపిస్తోంది? దాహమేస్తోంది తమరే, ఈ కొలనులోని నీళ్లు తాగొచ్చో తాగకూడదో చెప్పాలి. కాస్త ఆగండి, చూసి వచ్చి చెబుతాను. ఏంటి, కొలను వైపు ఖాళీ అడుగులు కనిపిస్తున్నాయి కాని ఒకటి కూడా తిరిగి వచ్చినట్టు కనిపించడం లేదే. మూక దగ్గరికి వచ్చింది కోతి. లేదు, ఈ కొలనులో భూతం ఉంది. సరే, నేను ఆలోచించి ఒక మార్గం చెబుతాను. హఠాత్తుగా కొలను వైపు నాయకుడు కదిలాడు. ఏయ్, నా కొలను దగ్గరేం చేస్తున్నావు? ఎవరు దీని దగ్గరికి వచ్చినా మింగి పారేస్తాను. మేము లోపల ఉండబోము. అలాగైతే అందరూ దాహంతో చావాల్సిందే. మేము కాలు పెట్టకుండానే నీళ్లు తాగుతాం. ఏంటి ఎలాగా? నిలబడి వేచి చూడు. అందరూ వెళ్ళి వెదురు గుంజలు తీసుకురండి. ముదురు గుంజలను శోధించి రంధ్రాలున్న వెదురులను ఒకదాంతో ఒకటి కలిపి పెద్ద కుళాయిగా చేసి నీళ్లలోకి దించింది. తన బలమంతా పెట్టి నీళ్లను లాగేసింది ఆ కోతి. నీళ్లు వెదురు ద్వారా వచ్చేశాయి. దాహం తీరిన కోతులు సంతోషంతో ఎగిరాయి. భూతం మోసపోయి తిరిగెళ్ళింది. మనసుంటే మార్గముంది. కొలనులో ఏమున్నది? చేప, పీత, భూతం, తాబేలు. సరైన సమాధానం.